ఈ వీడియోలో ఎల్ఏక్యూస్ సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీకి సంబంధించి నేను ఎక్కువ మంది స్టూడెంట్స్ మేడం ఒకసారి మళ్ళీ మాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నాయి ఒకసారి చెప్పండి, లాస్ట్ ఇయర్ మీరు పెట్టారు కానీ దానిలో 70%తోనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన 100% సిలబస్ ఉంది కదా అని అడిగారు కాబట్టి మళ్ళీ ఈ వీడియోస్ చేయటం. దీనికి ముందు ఒక వీడియో పెట్టాను, అదేంటంటే పార్ట్ 1లో ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఏ క్వశ్చన్స్ చదువుకోవాలి, ఎల్ఏక్యూస్ డైరెక్ట్గా ఉండవు కాబట్టి ఎలా చదువుకోవాలనేది పార్ట్ 1లో ఫిజికల్ కెమిస్ట్రీ ఎల్ఏక్యూస్ చెప్పాను. సో మీకు ఆ డిస్క్రిప్షన్ లింక్ ఉంది కాబట్టి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది కాబట్టి దానిలోకి వెళ్తే మీకు పార్ట్ 1లో ఏ క్వశ్చన్స్ ఉన్నాయి ఏం చెప్పారనేది ఉంటుంది. ఎవరైనా పార్ట్ 2 చూసేవాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ పార్ట్ 2లో ఏం చెప్తున్నానంటే, నేను ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మనం ఎలా చదువుకోవాలి, ఎల్ఏక్యూస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఎల్ఏక్యూస్ ఇన్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ. మనం ఇక్కడ సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీలో ఎల్ఏక్యూస్ అంటే ఏముంటాయి అంటే, ఫస్ట్ మనం పి బ్లాక్ గురించి మాట్లాడాలి. నేను మీకు ఫస్ట్ వీడియోలో కూడా ఏం చెప్పానంటే 3 ఎల్ఏక్యూస్ ఇస్తారు, దానిలో మనం రాయాల్సింది 2. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఛాయిస్ ఎక్కువ ఉండదు. లాస్ట్ ఇయర్ మనం ఎవరైతే ఇప్పుడు సీనియర్ ఇంటర్లో ఉన్నారో వాళ్ళకి తెలుసు, జూనియర్ ఇంటర్లో 70% సిలబస్ రాశారు, ఎక్కువ ఛాయిస్ ఉంది. కానీ ఈ అలా కాదు కాబట్టి మనం అన్నీ చదువుకోవాలి. చూడండి, పి బ్లాక్. ఇక్కడ పి బ్లాక్ అన్నప్పుడు మనకి సీనియర్ ఇంటర్ అంటే 12th క్లాస్లో ఏముంటుంది అంటే గ్రూప్ 15 ఎలిమెంట్స్, దాన్నే మనం 50A అని కూడా అంటాం, గ్రూప్ 15 ఆర్ 50A. సో 50A గ్రూప్లో ఏముంటుంది ఆర్ గ్రూప్ 15లో ఏముంటాయి. సో గ్రూప్ 15 అంటే మనం ఇక్కడ అంటే ఆ లెసన్లో ఉండేటువంటి ఆన్సర్స్ ఏంటి మనం ఎల్ఏక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవటానికి, అంటే ఫస్ట్ హాబర్స్ ప్రాసెస్. అంటే అమోనియా ప్రిపరేషన్ అని మనకు తెలియాలి. ఎగ్జామినేషన్లో రైట్ ద ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా అని అడగచ్చు, లేదా రైట్ హాబర్స్ ప్రాసెస్ అని కూడా అడగచ్చు. సో అంటే రెండింటికి మీకు మీనింగ్ తెలిసి ఉండాలి. అండ్ ప్రాపర్టీస్, ఇక్కడ మీరు ప్రాపర్టీస్ అన్నప్పుడు డైరెక్ట్గా మనకి ఎల్ఏక్యూ అనేది లేదు కాబట్టి ప్రిపరేషన్ ఒక్కటే అడగచ్చు, దానికి ప్యారలల్గా ఇంకొక చాప్టర్లోంచి వేరే క్వశ్చన్ పెట్టచ్చు. సో మనం ఏమడుగుతారో తెలియదు కాబట్టి ప్రిపరేషన్ నేర్చుకోవాలి, ప్రాపర్టీస్ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ గ్రూప్ 15లో నెక్స్ట్ ఏముంది, ఆస్వాల్డ్స్ ప్రాసెస్. ఆస్వాల్డ్స్ ప్రాసెస్ అంటే నైట్రిక్ యాసిడ్ అనండి, HNO3 అనండి, ప్రిపరేషన్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్, ఈ మొత్తం నేర్చుకోవాలి మీకు. రైట్ ఆస్వాల్డ్స్ ప్రాసెస్ అంటే HNO3 ప్రిపరేషన్ రాయాలని తెలియాలి. రైట్ నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్ అన్నా కూడా అది, అంటే ఈ 3 తెలిసి ఉండాలి ప్రతి ఒక్కరికి, HNO3, నైట్రిక్ యాసిడ్, ఆస్వాల్డ్స్, ఏదన్నా సరే ఒకటే ఆన్సర్ అవుతుంది అనేసి. సో ఇవి రెండు గ్రూప్ 15లో ఉన్నవి మ్యాక్సిమం. ఈ ఎల్ఏక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళితే ఇవి రెండే, ఇంకా ఏదైనా 4లు 2లు అంటే అప్పుడు తర్వాత చూద్దాం. గ్రూప్ 15లో ఇవి రెండు చదువుకోండి సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఎల్ఐక్యూ కోసం గ్రూప్ 16లో ఏముంటుంది, గ్రూప్ 16 అన్నా లేదా 6A గ్రూప్ అన్నా, దీన్ని మనం ఆక్సిజన్ ఫ్యామిలీ అని కూడా అంటున్నా. సో ఇక్కడ ఏం చదువుకోవాలి అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఓజోన్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్, ప్రిపరేషన్ ఆఫ్ ఓజోన్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. ఇక్కడ ప్రాపర్టీస్ అన్నప్పుడు ఏమేమి ఉంటాయి, మాక్సిమం మీకు ఉండేది సిలబస్ లో PBS, పొటాషియం అయోడైడ్, మెర్క్యూరీ, సిల్వర్, తర్వాత ఆల్కీన్, ఆల్కైన్, C2H4, C2H2, NO, నైట్రిక్ ఆక్సైడ్. సో వీటికి మీరు ప్రాపర్టీస్ అంటే ఓజోన్ వాటర్తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది అని నేర్చుకోవాలి. ఇదే చాప్టర్లో నెక్స్ట్ ఇంకేముంది అంటే
preparation and properties and ekkada nenu contact process and rastana. Contact process. Contact process lo enti ikkada ante H2SO4. Sulfuric acid preparation properties. ఏం అడిగితే అది రాయాల్సి వస్తుంది. మనం రెండు నేర్చుకోవాలి. ప్రాపర్టీస్ అనేది ఎక్కువ మంది స్టూడెంట్స్ చదవరు. ఇవి సల్ఫ్యూరిక్ యాసిడ్ కి ప్రాపర్టీస్ అంటే కాపర్ తో ఉంటుంది, కార్బన్ తో ఉంటుంది, పొటాషియం క్లోరైడ్ తో ఉంటుంది అండ్ సుక్రోజ్ తో ఉంటుంది. ఈ ఫోర్ ఉంటాయి. సో అందుకని కొంచెం మనం అంటే చాలా తక్కువ కేసెస్ ప్రాపర్టీస్ అడిగింది మాత్రం. లాస్ట్ ఇయర్ అయితే అసలు ఇది డిలీటెడ్ లో ఉంది, ఈ ఇయర్ ఉంది. కానీ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువ మంది స్టూడెంట్స్ చదవరు. ఒక్కసారి అవి కూడా చెక్ చేసుకోండి. కార్బన్, కాపర్, పొటాషియం క్లోరైడ్, సుక్రోజ్, ఈ నాలుగు కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ గ్రూప్ 17 లో వచ్చేప్పటికీ గ్రూప్ 17 లో మనకు బాగా తెలుసు క్లోరిన్ ఆన్సర్. క్లోరిన్ లెంగీ క్వశ్చన్ ఇక్కడ మనకి సిఎల్ టూ ప్రిపరేషన్. ప్రిపరేషన్ అన్నప్పుడు 100% మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రిపరేషన్స్ అని రాస్తున్నాను. అంటే ఎలక్ట్రోలిటిక్ నేర్చుకోవాలి, ఎలక్ట్రోలిటిక్ మెథడ్ నేర్చుకోవాలి, ల్యాబొరేటరీ మెథడ్స్ నేర్చుకోవాలి అండ్ డెకెన్స్ ప్రాసెస్. సో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మీకు చూడండి ప్రతి ఇయర్ ఒకవేళ అడిగిన క్లోరిన్ ఆన్సర్ కాన్స్టెంట్ గా ఎలక్ట్రోలైటిక్ ఒక్కటి అడగట్లేదు. అంటే ఆ మూడిట్లో ఏమైనా అడగచ్చు, రైట్? ద ప్రిపరేషన్ ఆఫ్ క్లోరిన్ బై ఎలక్ట్రోలైటిక్ అడగచ్చు, ల్యాబొరేటరీ అడగచ్చు, డెకెన్స్ ప్రాసెస్ అడగచ్చు. అంటే మనము వాటిలో ఏమడుగుతారో తెలియదు కాబట్టి త్రీ నేర్చుకుంటాం, రైట్? సో ప్రాపర్టీస్ అన్నప్పుడు కెమికల్ ప్రాపర్టీస్ అంటే కెమికల్ ప్రాపర్టీస్ కింద డెఫినెట్ గా మీకు వచ్చిన ప్రతి ఆన్సర్ ఇక్కడ తెలిసి ఉండాలి. ఏమేమంటే ఎన్ఏఓహెచ్ తో రెండు ఉంటాయి, ఎన్ఏఓహెచ్ తో రెండు, తర్వాత అమోనియాతో రాసుకోవాలి, కాల్షియం హైడ్రాక్సైడ్ తో ఉంటాయి, సిఏఓహెచ్ టెకెంట్ వైస్, H2S ఉంటుంది, NA2SO3 ఉంటుంది, NA2S2O3 ఉంటుంది, అయోడిన్ ఉంటుంది, FeSO4 ఉంటుంది. నెక్స్ట్ మెటల్స్ కానీ నాన్ మెటల్స్ కానీ, మెటల్స్ ఆర్ నాన్ మెటల్స్, హైడ్రోకార్బన్స్ అంటే CH4 కానీ ఏదైనా ఎనీ హైడ్రోకార్బన్, C2H4 కానీ ఇలా. సో ఇవన్నీ వచ్చి ఉండాలి. వాటిల్లో ఇంపార్టెంట్ చెప్పండి అని అడగకూడదు. ఎందుకంటే ఒకవేళ అలా ఎవరైనా చెప్పినా దీనిలో ఈ నాలుగు చదువుకోండి సరిపోతుంది అంటే మాత్రం మీకు ఎగ్జామ్కి వెళ్ళేప్పుడు భయంతో వెళ్ళాలి. ఎందుకంటే ఇవే ఫెమిలియర్ కంటే NaOH NH3 ఇస్తారా చెప్తాం, కానీ అవి కాకుండా ఏమైనా అడగచ్చు. ఆ మూడు ప్రిపరేషన్లో ఏ ఒక్క ప్రిపరేషన్ కానీ అండ్ ఉన్నటువంటి కెమికల్ ప్రాపర్టీస్లో ఏవైనా 4 to 5 అడగచ్చు. అందుకోసం అనేసి మీరు ఉన్న ప్రిపరేషన్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ నేర్చుకోవాలి, ప్రాపర్టీస్ ఎన్ని ఉంటే అవన్నీ నేర్చుకోవాలి. వీటిలోంచి ఏమైనా 4 అడగచ్చు. ఇంకా పొటాషియం అయోడైడ్ అడగచ్చు, KI KI అడగచ్చు, లేదా NAI కూడా అడగచ్చు. సో గ్రూప్ 17లో వచ్చేప్పటికి ఇలా. ఇంకా దీనిలో ఆక్సి యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్, ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ ఉన్నాయి. వాటిని నేను 4 marks ఇచ్చే లిస్టులో ఇస్తాను, చెప్పలేదు. ఒకవేళ మనం 4 marks లో వస్తుందని చెప్పట్లేదు, కానీ ఇక్కడ మనం మెయిన్ క్వశ్చన్స్ కింద తీసుకుంటున్నాం. ఆక్సి యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్ ఒకటి, ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అవి రెండు కూడా లేదంటే ఇక్కడే రాసేసుకుందాం మనం, రెండు కలిపి పెట్టేస్తాను. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఆక్సి యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్, ఇవి రెండు మాత్రం ఒక్కొక్కటి 4 marks వెయిటేజే. ఇవి రెండు మాత్రం 4 marks వెయిటేజే, 8 marks కాదు. సో ఇది డైరెక్ట్ గా 8 marks అమ్మ లాంగ్ ఆన్సర్. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అనేది 4 marks, ఆక్సి యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్ దేనిలో అయినా సరే అక్కడ మిక్స్ చేసి అడుగుతాడనే ఉద్దేశంతో నేను అది చెప్తున్నాను. సో ఇంకొక లెసన్ ఏముంది, గ్రూప్ 18. గ్రూప్ 18 అనేది జనరల్ గా మనం మాక్సిమం 4 marks లిస్ట్ లోనే చెప్తాం.
సో అక్కడ ఏమైనా అంటే అన్ని ప్రిపరేషన్ స్ట్రక్చర్సే ఉంటాయి. ఆ గ్రూప్ 18 కూడా మనం ఆ స్ట్రక్చర్స్ అన్ని చదివేసుకున్నామంటే 8 మార్క్స్ లో బిట్టిగా అడిగినా రాస్తాము, 4 మార్క్స్లు అడిగినా రాయగలుగుతాం. ఆ గ్రూప్ 18 మాత్రం నేను 4 మార్క్స్ లిస్ట్ లో చెప్తాను. సో ఇక్కడ జనరల్ గా మనకి ఇచ్చే ఒక చిన్న క్లూ ఏంటంటే పి బ్లాక్ నుంచి లాంగ్ ఆన్సర్ వస్తుంది. ఆ పి బ్లాక్ లో వీటిలోంచి ఏవైనా ఇవ్వచ్చు. మనకి ఇప్పుడు గ్రూప్ 18 అన్నాను అనుకోండి, ఆ గ్రూప్ 18 లో వచ్చేప్పటికీ మీకు అసలు లాంగ్ ఆన్సర్ గా ఏం కనపడదు. XE F2 F4 F6 ఇవి ఉంటాయి. వాటిని ఒక్కొక్కటి సపరేట్ గా అయినా చదువుకోవచ్చు. అందుకనే మనం 4 మార్క్స్ లిస్ట్ లో కూడా పెట్టుకోవచ్చు. ఆ 4 మార్క్స్లు ఏవి చదువుకుంటారు అవే ఇక్కడ రాయడానికి ఉంటుంది. అది మీ ఇష్టం. 4 మార్క్స్ లో చదువు ఎక్కడ చదివినా సరే 8 మార్క్స్లు అడిగినా రాస్తారు, 4లో అడిగినా రాస్తారు. మెయిన్ మనకి గ్రూప్స్ లో ఉన్నవి ఇవి. గ్రూప్ 18 లాంటి ఒకవేళ ఎవరైనా గ్రూప్ 18 లో ఏముంటుందండి అది కూడా ఒకసారి 8 మార్క్స్ లో చదువుకోవాలంటే ఎలా అంటే దాన్ని ఇక్కడ రాస్తున్నాను చూడండి. గ్రూప్ 18 నోబుల్ గ్యాసెస్ అంటున్నాం మనం. సో ఇక్కడ ఏముంటుంది, XEF2 XEF4 XEF6 ఈ మెయిన్ ఈ 3, మిగతాది 4లో చెప్పుకుందాం. ప్రిపరేషన్, స్ట్రక్చర్, హైడ్రాలిసిస్, వీటిని ఎల్ఏక్యూలో పెట్టడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ మనకి మొత్తం కూడా వచ్చేసాయి పి బ్లాక్లకు సంబంధించి ఒక ఎల్ఏక్యూ ఎలా చదువుకోవాలి అనేది. ఆల్రెడీ మీకు ఐడియా ఉండుంటుంది, ఒకసారి మళ్ళీ నేను మీకు క్లారిటీగా చెప్తున్నాను. సో పార్ట్ 1లో ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఎల్ఏక్యూస్ ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అనేది చెప్పాను. దీనిలో ఇనార్గానిక్ పార్ట్ 3లో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎలా చదువుకోవాలి. ఒకవేళ ఎక్కువ మంది నేను ఆర్గానిక్ ఛాయిస్లో వదిలేస్తాను అనుకునే వాళ్ళు ఉంటే, కానీ ఒక్కసారి చూస్తే మీకు అవి కూడా ఎంత ఈజీగా ఉంటాయి. మనం ఒకవేళ ఎక్కడైనా మనం చదివిన ఈ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఈక్వేషన్స్ మర్చిపోయాము అనిపిస్తే ఒకవేళ వాటినైనా చూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎక్కువ కాకుండా కొన్ని నేమ్డ్ రియాక్షన్స్తో ఆర్గానిక్లో ఎలా ఉంటాయో చూద్దాం. స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియోస్ చాలా చాలా హెల్ప్ అవ్వాలి. ఈ టైంలో నేను పెట్టిన మెయిన్ పర్పస్ కూడా అదే. మీకు ఒకవేళ వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మందికి రీచ్ అయితే నాకు కూడా అది ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ వీడియోస్ చేసే మెయిన్ ఉద్దేశం కూడా అదే. చాలామంది చిన్న కాలేజెస్లో ఉన్న స్టూడెంట్స్ కానివ్వండి, లేదంటే విలేజెస్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలిస్తే బాగుండేది చదువుకోవడానికి అనే ఫీల్ అయ్యే వాళ్ళు కానీ అందరికీ ఇది హెల్ప్ అవుతుంది. కాబట్టి తప్పకుండా మీకు నచ్చితే మాత్రం షేర్ చేయటం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.